విదేశీ విరాళాల నియంత్రణ చట్టం విషయానికి వద్దాం. ఈ నియంత్రణ చట్టం కింద 6000 సంస్థలకు మంజూరైన లైసెన్సుల గడువు ముగిసింది. రెన్యువల్ కోసం చేసుకున్న చాలా సంస్థల దరఖాస్తులను తిరస్కరించింది కేంద్రం. రెన్యువల్కు అనుమతి నిరాకరించింది. దీంతో విదేశీ నిధుల స్వీకరణకు బ్రేక్ పడినట్లయింది. అందులో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల దేవస్థానంతో పాటు రామకృష్ణ మిషన్, షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కూడా ఉంది. మదర్ థెరిస్సా ట్రస్ట్ కూడా అనుమతులు నిరాకరించింది. సార్, కేంద్రం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? అవినీతి జరుగుతుందేమన్నా కేంద్రం భావించిందా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానాన్ని ఇచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆధారంగా నిన్న పత్రికల్లో వచ్చిన వార్త ఏంటి, ది హిందూలో మొదటి పేజీలో వార్త వచ్చింది చూడండి. 2020-21 సంవత్సరానికి కాను టిటిడి ఇచ్చినటువంటి రిటర్న్స్ ప్రకారం 13 కోట్ల విదేశీ మారక ద్రవ్యం వచ్చింది. ఫారిన్ డొనేషన్స్. సో ఈ ఫారిన్ డొనేషన్స్ అంటే ఎవరు, అమెరికాలో ఉన్న తెల్లవాళ్ళు ఉన్నట్టు చేస్తారా? భారతీయులు, హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కదా, 200 దేశాల్లో ఉంటారు హిందువులు, ఒక భారతదేశం లేరు కదా. సో అమెరికాలో ఉన్నా, అంటార్కిటికాలో ఉన్నా, ఆంటిగువాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ప్రతి హిందువుకు తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రమే కదా. సో వారు తిరుమలేశునికి, వెంకటేశ్వర స్వామికి డొనేషన్ ఇస్తారు. అతను వాళ్ళ దగ్గర రూపాయల్లో డాలర్లో డొనేట్ చేస్తారు. చేస్తే ఇంతకు 13 కోట్లు. 13 కోట్ల నిధులున్న విదేశీ నిధుల కొరకు నేను అవినీతి జరుగుతుందని ఆపుతాను అంటే, అఫ్ కోర్స్ కేంద్రం ఆ మాట అనలేదు, వివరణ కూడా ఇక్కడ ఇవ్వలేదు. కానీ టిటిడికి నిధులు, విదేశీ నిధులకు అనుమతి లేదు అన్నప్పుడు సహజంగా వచ్చే వ్యతిరేకతను ఎదుర్కోవటానికి బీజేపీ సానుభూతి పనులు చేస్తున్న వాదన అవినీతి. అవినీతి అంటే మరి 3000 కోట్లకు పైగా దేశంలో ఉన్న భక్తులు డొనేట్ చేస్తున్నారు కదా, మరి దాన్ని కూడా ఆపేస్తారా అవినీతి ఉందని? అంటే 13 కోట్ల కొరకు ఆపినప్పుడు 3000 కోట్లు కూడా ఆపుతారా? అవినీతి ఉంటే అవినీతి తొలగించండి. ఎవరొద్దన్నారు మీ దగ్గర? సిబిఐ, ఈడీ ఇవన్నీ ఉన్నాయి కదా. నిజంగానే విదేశీ నిధులతో ఏదైనా అవినీతి జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది కదా, అది అది దాని ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉన్నదే ఫేమా వయలేషన్స్ చూస్తాడు కదా. సో మరి ఎందుకు అది ఇష్యూ అని ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పుడు టిటిడికి మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆఫ్ మదర్ థెరిస్సా ఈ సంస్థ చాలా పేరుంది, కుష్టు రోగుల కోసం సేవలు అందించడము ఇలాంటి వాళ్లకు ఆపేశారు. ఎందుకు ఆపారంటే వీఆర్ నోటీస్ సమ్ అడ్వర్స్ ఇన్పుట్స్ అన్నారు, కొన్ని ప్రతికూల అంశాలు గుర్తించామన్నారు. పోనీ ఏంటి, భారతీయ జనతా పార్టీ కదా, అది మిషనరీస్ ఆఫ్ చారిటీ కదా, అది క్యాథలిక్ మిషన్ కదా, దానిపైన కొరడా చూపించారంటే అర్థం చేసుకోవచ్చు, అది సరైందని నేను అంటలేదు. కానీ బీజేపీ రాజకీయ స్వభావాన్ని బట్టి ఈ రాజకీయ స్వభావం వల్ల ఆపారు అనుకున్నారు. మరి టిటిడికి ఎందుకు ఆపారు? రామకృష్ణ మిషన్ కు 1 కోటి రూపాయలు ఉన్నాయి అంతే పాపం. రామకృష్ణ మిషన్ జరిపేటువంటి కార్యక్రమాలు మామూలు కార్యక్రమాలు కావు కదా. మీరు హైదరాబాద్ లో రామకృష్ణ మిషన్కి వెళ్ళండి, వారు ఇంగ్లీష్ నుంచి మొదలుకొని ప్రపంచ భాషలు నేర్పుతారు. పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ ఎక్సలెన్స్ అని ఒక ఎక్సలెంట్ సంస్థ నడుస్తారు హైదరాబాద్ రామకృష్ణ మిషన్. మీకు వారు ఎక్కడా విద్వేషాన్ని రెచ్చగొట్టి, ఎక్కడా అసహనాన్ని రెచ్చగొట్టి, ఎక్కడా అరాచకత్వాన్ని అంగీకరించారు. ప్యూర్లీ సమాజ హితం కొరకు పనిచేస్తూ ఉంటారు. ఎక్కడ రామకృష్ణ మిషన్ కార్యక్రమాలు నాకు తెలిసినంత వరకు వారు వ్యక్తిత్వ వికాసం కోసం పనిచేస్తుంటారో, ఆధ్యాత్మిక చింతనను అభివృద్ధి చేయడం కొరకు పనిచేస్తుంటారు, స్వామి వివేకానందుని బోధనలు ప్రచారం చేస్తుంటారు. మీరు అదే ఆంధ్రప్రదేశ్ లో మీకు కృష్ణానది ఒడ్డు రామకృష్ణ మిషన్ వెళ్ళి చూడండి, పెద్ద స్కూల్ నడుపుతారు, పేదవాళ్లకు పెద్ద స్కూల్, మంచి నాణ్యత కలిగిన స్కూల్ నడుపుతారు. సో ఇక్కడ మనకు ఆసుపత్రి నడుపుతారు హైదరాబాద్, హైదరాబాద్ రామకృష్ణ మిషన్ వెళ్ళండి, పేదలకు ఉచితంగా వైద్యం అందజేస్తారు. రామకృష్ణ మిషన్ ఇండియాలో ఎక్కడున్నా నాకు తెలిసినంత వరకు అక్కడ స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వారికి ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని, ఓ పాఠశాల నడపడమో, ఆసుపత్రి నడపడమో, ఓ సేవా కేంద్రం నడపడమో, ఇదే చేస్తారు. ఎక్కడ అనవసరపు వ్యయాలు ఉండవు వాళ్ళకి. అలాంటి రామకృష్ణ మిషన్ కు నిధులు, విదేశీ నిధుల పైన ఎందుకు, వాళ్ళే దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేసిన సంస్థలు కావు కదా ఇవన్నీ. ఇవన్నీ భారతదేశ సమగ్రత ప్రమాదకరమైన సంస్థలు కాదు కదా, నిజంగా అర్థం కాదు నాకు. నిన్న పత్రికలు చదివితే షాక్ అయ్యాను నేను. సిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, ఇలాంటివి ఈ సంస్థలు భారతీయ సంస్కృతి, భారతీయ ధర్మాన్ని ప్రచారం చేసిన సంస్థలు కదా.
హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే సంస్థలు కదా, మరి వీటిపైన ఎందుకు మరి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ చేయలేదు? అసలు ఎవరికి అర్థం? ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఇప్పటి వరకు మరి వాళ్ళు కూడా రియాక్ట్ అనట్లేదు. నిన్ననే నేను పత్రికల్లో మొదటి పేజీలో చదివాను. సో బట్ చూద్దాం ఇవాళైనా వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అవుతారేమో. ఇంత అవినీతి మీద ఇంత కన్సర్న్ ఉన్నప్పుడు పార్టీలకు కూడా వస్తూ ఉంటాయి కదా సార్, పార్టీలకు కూడా అనాథరైజ్డ్ ఫండ్స్, వీటిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం లేదా? అసలు అవినీతి కోరితే మేము టీటీడి ఆపామని ఎవరు అనలేదు. ఎవరు అనప్పుడు మనం అట్రిబ్యూట్ చేసి కామెంట్ చేయకూడదు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా అన్నదా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మిషనరీస్ ఆఫ్ చారిటీ ఇవ్వకపోవడానికి మాత్రం అడ్వర్స్ ఇంపుల్స్ నోటీస్ చేస్తామన్నారు. టీటీడీ విషయంలో కానీ, రామకృష్ణ మిషన్ విషయంలో కానీ, సత్య సిల్వీ సాయిబాబా ట్రస్ట్ విషయంలో కానీ ఏ రకమైన వివరణ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రెన్యూల్ చేసే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎక్కడా ఏ పట్టణం? సరే ఆ ఒక్కదానే తీసుకున్నా సార్, మీరు చెప్పిన ఇప్పుడు ఆ ఒక్క అడ్వర్స్ ఫండ్స్ అనే దానికి, అది అది మిషనరీస్ ఆఫ్ చారిటీ సంబంధించింది కదా, దీనికి కాదు, వీటికి సంబంధమే లేదు కదా. మీరు నేను చెప్తున్నా అదే మీరు వింటలేరు. మిషనరీస్ ఆఫ్ చారిటీకి అడ్వర్స్ ఇన్పుట్స్ అన్నారు తప్ప దాని గురించి అడుగుతున్నాను సార్, నేను వీటికి అనట్లేదు, దాని గురించి అని అడుగుతున్నాను నేను. అలాంటి అవినీతి నిరోధించాల్సి వచ్చినప్పుడు అంటే ఆ పర్టికులర్ ఇష్యూ అవినీతి అనలేదు కదా, నా పాయింట్ అది మీరు మళ్ళీ మళ్ళీ ఇంటలేరు. అవినీతి అన్న పదం కేంద్ర హోంమంత్రి శాఖ అనలేదు, అది మిషనరీస్ చారిటీ విషయంలో కూడా అవినీతి అనలేదు. మనం ఎలా కంక్లూడ్ చేస్తామండి? అడ్వర్స్ ఇన్పుట్స్ అన్నారు, అడ్వర్స్ ఇన్పుట్స్ అంటే ఏదైనా కావచ్చు కదా, అవినీతి అని ఎక్కడ అనలేదు. అలాంటి అడ్వర్స్ ఇన్పుట్స్ పార్టీలకు కూడా వస్తున్నాయి కదా అంటున్నాను. ఉండొచ్చు, పార్టీలకు కూడా విదేశీ నిధులు అది సరైనదని ఎవరు అనలేదు కదా. మీరు మీరు నేను ఒకే అభిప్రాయంతో ఉన్నప్పుడు క్వశ్చన్ ఎక్కడ లేదు, రైట్ సార్? మీరు అంటున్నట్టు నేను కూడా అదే అంటున్నా కదా, సరైనది కాదు. పార్టీలకు కూడా ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ కింద ఈ నిధులు రావటానికి వీలుగా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ డిజైన్ చేశారు. ఫారిన్ కంపెనీస్, ఇక్కడ ఇండియాలో ఉన్న ఫారిన్ కంపెనీస్ కూడా ఈ రాజకీయ పార్టీలు నిధులు ఇవ్వడానికి అనుకూలంగా ఎలక్ట్రానిక్ బాండ్ స్కీమ్ రివర్స్ చేశారు. మీరంటే నిజం, అది రాజకీయ పార్టీలకి ఎవరికైనా తప్పే కదా. నేనదే తప్పంటున్నా, మీరు అదే తప్పంటున్నారు కనుక భిన్నమైన అభిప్రాయం లేనప్పుడు సంవాదమే లేదు కదా. దాని సరైనది కాదు. ఈవెన్ టీటీడీలో కానీ ఎక్కడైనా నిధులు సరిగా వినియోగించకపోతే నాకు తెలిసినంత వరకు అది ఇష్యూ, అది ఇష్యూ ఎవరు అనలేదు కదా, మన కన్ఫ్యూజన్ రాలేదు. ఒకవేళ ఎవరైనా అది ఇష్యూ అన్నా కూడా దానికి పరిష్కారం నిధులు ఆపడం కాదు. ఇప్పుడు ఉదాహరణకు మీకు ట్యాప్ సరిగా పనిచేయడం లేదు, రిపేర్ చేయించుకుంటారు తప్ప ట్యాప్ పెట్టిస్తారా? సో ఈ ట్యాప్ లీక్ అవుతుంది కనుక నేను ట్యాపే పెట్టుకుని ఇంట్లో అంటారా ఎవరన్నా? ట్యాప్ లీక్ అయితే ప్లంబర్ పిలుచుకుంటారు, నీట్ చేసుకుంటారు. అంతే తప్ప ఈ ట్యాప్ లీక్ అవుతుంది కనుక ట్యాపే ఉంచుకోండి అంటే వాటర్ ఎయిడ్ అవుతుంది కదా, అది అన్యాయం కదా. ఇంకా అందువల్ల నిధుల వినియోగంలో ఎక్కడైనా లోపాలుంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు, అది ఏ సంస్థన కానీ, ఇంక్లూడింగ్ టీటీడీ. ఎందుకంటే భగవంతుడి సొమ్ము అసలే ఇంకా వృధా చేయకూడదు, భగవంతుడి సొమ్ము ఇంకా అన్యాయ ఇంకా నష్టపోకూడదు. ఎందుకంటే భక్తులు ఎంతో నమ్మకంతో ఇస్తే కదా, భక్తులు ఏది ఆశించకుండా ఇచ్చారు కదా. ఇప్పుడు తిరుమల వెంకన్నకు డొనేట్ చేసే భక్తులు తమకు ఏదో ఆశిస్తున్నారా? వాళ్ళు ఏది ఆశించకుండా నిస్వార్థంగా ఇచ్చిన డబ్బులతో ఆ ఎప్పుడు చేయకూడదు కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి వచ్చే నిధులతో స్కూళ్ళు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, మెడికల్ వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు, ఇలాంటివి ఒక అత్యున్నత కార్యక్రమాలు చాలా నడుస్తున్నాయి. సో ఎక్కడైనా నిధుల వినియోగంలో లోపాలంటే దాన్ని సరిచేయచ్చు, కానీ ఆ నిధులనే ఆపడం కరెక్ట్ కాదు. అయినా కారణం ఇంతవరకు మనం చెప్పలేదు కనుక మనం ఊహించి కామెంట్ చేయలేదు. లెటర్ హోప్ కారణాలు ఏం చెప్తారు, ఎందుకు మరి వీటికి ఇవ్వలేదు, కారణం ఏంటి అనేది అన్ఫార్చునేట్లీ మీడియా పట్టించుకోదు ఇలాంటి ఇష్యూస్. నిన్న హిందూ పత్రికలో మొదటి పేజీలో వస్తే నాకు మరి నేను నా సబ్జెక్టు కరెక్షన్ పెద్దగా మీడియా దాన్ని హైలైట్ చేసి దానిపైన వివరణలు తీసుకొని, అసలు అందరి వివరణలు తీసుకొని దానిపైన నిజంగా డిబేట్ నడపాలి. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ నాగేశ్వర్ గారు. ఇది వాళ్ళ న్యూస్.